ఘంటసాల గారు మీరు మీ ఇద్దరి అనుబంధం ప్రతి రాత్రి వసంత రాత్రి దాంతో మొదలైన మా ఇద్దరి సహగాయనం మొట్టమొదటి పాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏకవేర సినిమాలో కలిసి పాడడం అందులో ఆ పాటలో ఒరిగింది చంద్రవంక తారవంక ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక ఎట్లా వస్తాయి పిచ్చివాడి చేతిలో రాయన్నారు కదా అది అంగీకరించిన వాళ్ళ గొప్పతనాన్ని చెప్పవయ్యా పాడుతున్నప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ బయటకు పెట్టేసేయాలి అని ఒక ఉత్సాహం ఉంటుంది కదా అది కాస్త కట్టిపోయి పోయి కాస్త వెనక్కి లాగిపోయి పగ్గం వేయబోయి అనకుండా నా పక్కనున్న మహాగాయకులు ఒప్పుకున్నారు సంగీత దర్శకులు ఒప్పుకున్నారు నా టైం అంతే ఆ టైం అన్ని కలిసి వస్తాయి ఆ తర్వాత ఆయన సంగీత దర్శకత్వంలో రెండు పాటలు పాడాను ఒకటి ఆలీ బాబా నలభై ఐదు ఆయనతో కలిసి ఆయన హీరో పాడితే నేను అందులో హాస్య పాత్రధారి రాజబాబుకు పాట పాడాను ఆ పాట గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చారని విన్నాను ఒక సంస్కారం అనేటటువంటిది ఎంత గొప్ప కీర్తివంతులైనా కూడా చెప్పాను కదా ఇంగితం ఆ సంస్కారం ఆ మనుషుల తేజస్సును ద్విగణీకృతం చేస్తుంది ద్విగణీకృతం అంటే రెండు రెట్లు ఎక్కువ చేస్తుందని కానీ వంద రెట్లు ఎక్కువ చేస్తుంది మనం కొంత వ్యక్తులు చూస్తే ఒక ఆరా కనపడుతుంది చూడు ఒక కాంతి పుంజం వాళ్ళ చుట్టూ ఉంటుంది అది వారి విద్య వల్లన మాత్రమే కాకుండా వాళ్ళ నడవడి వల్ల వాళ్ళ పెద్దరికం వల్ల వాళ్ళ పెద్ద మనసు వల్ల వాళ్ళ సంస్కారం వల్ల ఇంకా చాలా పెద్దది అవుతుంది నేను అప్పుడు స్కూటర్ ఉండేది ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ మధ్యలో అవకాశాలు వచ్చినప్పుడు పాటలు పాడుకునేవాడిని నాగార్జున నగర్ అని అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం మేము నలుగురు అందరం కలిసి అది విజయనర్మల గారి ఇల్లు ఆవిడ మొట్టమొదటి కట్టించుకున్న చిన్న గృహం ఆవిడ అయిన తర్వాత ఇచ్చింది రెండు వందల పాతిక రూపాయలు అద్దె మేము నలుగురు ఉండేవాళ్ళ అందులో ఆ నాగార్జున నగర్ అనే ఆ సముదాయపు ఆ ఇళ్లలో చాలామంది ఉండేవారు అక్కడే పద్మనాభం గారు ఉండేవారు అక్కడే కోదండపాణి గారు ఉండేవారు మిక్కిల్ నీల రాధాకృష్ణమూర్తి గారు ఉండేవారు చలం గారు ఉండేవారు రమణాచలం గారు శారద్ గారు అక్కడే ఉండేవారు సో ఇలా సినిమాకు సంబంధించిన చాలామంది ఉండేవాళ్ళు అనమాట ఒక రోజున నేను సాయంకాలం ఐదు గంటలకు కాలేజీ అయ్యి మా వీధిలోకి స్కూటర్ మీద అలా టర్న్ అవుతుంటే మా ఇంటి ముందర ఘంటసా గారి కారు కనిపించింది అది నాకు బాగా ఆయన కార్ అని నాకు బాగా తెలుసు ఇక్కడ ఎందుకు ఆగింది ఎదురుగుండా ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు మా ఊరి వారి చెంచరావయ్య గారు అని చాలా పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఆయన ఇంటికి ఏమైనా వచ్చిందేమో అనుకుని నేను కొంచెం ఇటు పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఈ డ్రైనేజ్ మీద ఈ సిమెంట్ పలకలన్నీ వేసి ఉంటారు కారు ఆపుకుని దాని మీద మోకాళ్ళ మీద కూర్చుని ఈయన చుట్టకాలుస్తున్నారు ఘంటసాల్ గారులా ఉన్నారే ఆయన ఎందుకుంటారు ఇక్కడ అనుకున్నాను ఆయనే స్కూటర్ ఆపి స్టాండ్ వేసేంత శక్తి కూడా పోయింది కాళ్ళ చేతులు ఉనికిపోయి స్కూటర్ కింద పడేసి పరిగెత్తికి వెళ్ళాయన దగ్గరికి కాళ్ళకి దండం పెట్టి మాస్టారు ఇక్కడ కూర్చున్నారు ఏంటి అన్నారు వచ్చావు అబ్బాయి రా నేను ఇక్కడ వేరే నాగభూషణ గారి ఆఫీస్లో రిహార్సల్స్కి వచ్చాను నీకు మన ప్రొడక్షన్ వాళ్ళు చెప్పు ఉంటారు అలీబాబా నలభై దొంగలు వందలు సినిమాలు నువ్వు పాటుతున్నావు కదా నా సంగీత దర్శకత్వంలో రేపు రిహార్సల్స్ ఉంది మన ఇంట్లోనే అబ్బాయి ఇక్కడే ఉంటున్నారని ఎవరో చెప్పారు సరే ఇంత దూరం వచ్చాను కదా రేపు నువ్వు ఎన్ని గంటలకు రాగలవో కనుక్కుందామని చెప్పి ఇంత దూరం వచ్చానని ఇంటి దగ్గరికి వచ్చానన్నారు ఏమవుతుంది అయ్యా అప్పుడు మనకు ఉళ్ళంతా నీరైపోయి కరిగిపోదు అంతే అన్నాను మాస్టర్ మీ ఇన్ఛార్జ్ ఉంటారు అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు వచ్చి ఏమిటంటే ఇంత దూరం వచ్చాను ఒకసారి నువ్వు ఉన్న చోటు కూడా చూసినట్టు ఉంటుంది కదా అన్నది ఒకసారి లోపలికి కూర్చొని మేము కల్పించిన కాఫీ తాగి తర్వాత వెళ్ళారు అది సంస్కారం చిన్నో పెద్దో ఎవడో ఒకడు ఆయన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఇది ఆకాశవాణి అనేవారు కదా దాంట్లో ఆయనను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ తర్వాత ఎవరు అంటే బాలసుబ్రమణ్యం అనే అబ్బాయి పాడుతున్నాడు అతను నిబద్ధతతో గనక ఉంటే తెలుగు సినిమా సంగీతానికి మరొక మంచి మంచి గాయకుడు లభించినట్టు అవుతుంది అని ఒక పూర్వకమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు ఆ రోజుల్లో తర్వాత ఆయన మొట్టమొదటిసారి అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ కచేరీలు చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు నా గురించిన మాటలు మాట్లాడడం ఇవన్నీ వృధా పోతాయా అద్భుతమైన పాట అది కూడా ఆ పాట అనగానే నాకు మనసులో చిన్న ఆర్ద్రత చిన్న కంటి చుక్క వస్తుంది అది ఆయనకు నేను పాడిన చివరి పాట ఆయన సంగీత దర్శకత్వంలో ఆల్మోస్ట్ ఆయన లాస్ట్ పిక్చరు అది రామాలయమో తులసి అయి ఉండాలి పేరు గుర్తులేదు నా తులసి తులసి అప్పటికే ఇంటికి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి రిహార్సల్స్ చేసుకునేటటువంటి కాలపరిమితి దాటిపోయింది అంటే సినిమాలు అయ్యాయి సంఖ్యాపరంగా పాటలు ఎక్కువగా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి నేర్చుకోవడం పాడడం జరుగుతుంది కానీ ఈ పాటకు మాత్రం ఒక నాలుగు రోజుల ముందర ప్రొడక్షన్ ఆఫీస్లో వెళ్ళి మాస్టర్ దగ్గర పాట నేర్చుకోవడం నేను సుశీల గారు నేర్చుకున్నాం అప్పుడే ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆయనకి సరే రికార్డింగ్ ఫిక్స్ చేసుకున్న జమ్ని స్టూడియోలో రికార్డింగ్ పామర్తి గారు కండక్ట్ చేస్తున్నారు ఆయన ఆయన దగ్గర అసిడెంట్గా ఉండేవారు రాఘుల్ గారు ఉండేవారు కానీ రాఘుల్ గారు అప్పుడు సంగీత దర్శకత్వం ఆయన తన తర తను మొదలుపెట్టిన తర్వాత పామర్తి గారు కండక్ట్ చేస్తున్నారు రికార్డింగ్ స్టూడియోకి నేను సుశీల గారు వెళ్ళాక కోటేశ్వరరావు గారు రికార్డు ఇస్తూ లేరు అక్కడ గంటసాల గారు రాలేదు అంటే ఒకసారి మీరు వచ్చాక ఫోన్ చేయమన్నారు ఇంటికి అన్నారు అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా జమినీ స్టూడియోలో ఉన్న అక్కడ ఆ ఫోన్లో నుంచి గారి ఇంటికి సుశీల గారు మీరు మాట్లాడతారంటే మీరు మాట్లాడండి బాలు అన్నారు ఫోన్ చేస్తే నాన్న నాకు ఆరోగ్యం బాగాలేదు నేను స్టూడియోకి రాలేను ఇవాళ మీరు బాగా సొంతం చేసుకుని పాడతారని నమ్మకం ఉంది అని నేను రాలేనని చెప్పడానికి కోసం నేను ఫోన్ చేయమన్నాను అని అన్నారు అలాగే మాస్టర్ ఏమైంది అంటే చెప్పారు ఎవరో నా భక్తుడు నాయన నాకు ఈ ఆస్మా ఉంది కదా దాంతోపాటు నాకు మధుమేహం కూడా ఉన్నది డయాబెటీస్ ఏదో ఒక నాటుమంది ఇచ్చాడు అది ఏదో ఆ అనుపానం దాంతో కలిపి తీసుకునేటప్పుడు దాంట్లో కాస్త పాదరసపు పాలు ఎక్కువ ఉంది అది తీసుకున్నందువల్ల ఆయనకు ఈ లోపల ఈ ఈ నాళమంతా కూడా గాత్రం నుంచి అంతా పుండ్ అయిపోయింది ఏ అందువల్ల నేను రాలేకపోతున్నాను మీరు పాడేయండి అన్నారు అలాగే సుశీల్ వచ్చిందా అన్నారు ఇక్కడే ఉన్నారని ఆ ఫోన్ ఇచ్చాను ఆవిడ మాట్లాడారు సరే వెళ్ళి పాడుతున్నాము రిహార్సల్స్ అయింది రెండో టీక్ మూడో టీక్ పాడేటప్పటికి అందరు కలకలం ఘంటసాల గారు వచ్చారు అని మాకు ఆనందం వేసింది మాస్టారు వచ్చారని వాయిస్ రూమ్లో నుంచి బయటకు వచ్చాం ఆయన తల చుట్టూరా మొహానికి కూడా చాలుగా కప్పుకొని వచ్చారు కాళ్ళకి దండబెట్టి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి రాకురా దుర్గంధం ఇస్తుంది అన్నారు ఏమిటిలా అంటున్నారు అంటే ఆ మందు ప్రభావం వల్ల ఆయన నోరంతా పుండయి ఏదన్నా వాసన వస్తుందేమోనన్న ఆయనకు అనుమానం అని నేను వచ్చేసాను రెండు టేకులు పాడారట మళ్ళీ ఇంకొక టేకు తీసుకుందామన్నారు ఒక్క టేకు పాడంగానే ఓకే చేశారు అది చివరిసారిగా సజీవంగా ఆయన్ని నేను అన్నమాట తర్వాత ఆసుపత్రిలో చేరారు చేరాక సరే మన దౌర్భాగ్యం ఆయన లేరు ఇంకొక గొప్ప నా అనుభవం ఏంటంటే నేను మధ్యాహ్నం ఒంటి గంటకు రికార్డింగ్ థియేటర్ నుంచి ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టేబుల్స్ అన్నీ లేవుకి ఎందుకు వచ్చిందని మా భార్య వడ్డిస్తోంది చక్రవర్తి వచ్చాడు హడావిడిగా నేను భోజనం చేసిన చూసి పక్కన కూర్చొని ఏం లేదురా ఉత్తిన వచ్చి అని తిను 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 అన్నాడు ఏదో కారణం లేకుండా వీడు ఎందుకు వస్తాడు బా అని అనుకుంటున్నాను భోంచేసిన తర్వాత నిమ్మళంగా హాల్లోకి వచ్చి కూర్చున్నాక అరే గుండె దిట్ట చేసుకున్నావా అన్నాడు ఏమిటి చెప్పవచ్చవరా అంటే పెద్ద ఆయన అన్నాడు పెద్ద ఆయన అంటే ఇంక నాకు ఎవరు ఘంటసాలు గారే ఇంకా బా మని ఇంక చెప్పాలన్నంత దుఃఖం సరే పరిగెత్తుకెళ్ళాం అక్కడి నుంచి ఆయన ఇంట్లో వసారాలో ఆయన భౌతిక దేహం ఉంది అప్పటికే వందలాది మంది జనం వస్తున్నారు కృష్ణ గారు ఆయన యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేసి కెమెరాతో షూట్ చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా మా గురువుగారు ఉన్నారు కోదండపాండు గారు వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్ అండి అయ్యో ఆయన శిష్యులు వారు కదా మిగతా సంగీత దర్శకులు అందరూ అక్కడ ఉన్నారు నేను అక్కడే బచ్చగాడిని ఆ రోజున ప్రతి వాళ్ళకి ఆయన ఆ వాహనాన్ని ముయ్యాలనే కోరిక నాకు ఇష్టం కానీ ఎవరు నేను ఎక్కడికి పిల్లవాన్ని దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా లేదు ఒకసారి మా గురువుగారు గట్టిగా గాత్రంతో అయ్యా కాస్తవాడికి దారివండి ఆయన వారసుడు వచ్చాడు ఒక్కసారి ఉజమ్మైనవండి ఆయన అనేసరికి పరిగెత్తుకెళ్ళి ఆయన రథాన్ని అంతిమ రథాన్ని కాస్తసేపు మోసే అవకాశం నాకు వచ్చింది ఇవన్నీ జీవితంలో మర్చిపోలేనండి ఎందుకంటే ఎప్పుడైనా గంటసాల గారు ఎలా ఉంటారు చూద్దామా అనేటటువంటి దృష్టి నాకు దక్కుతుందా లేదా అని కూడా అనుకునేవాడిని నెల్లూరు పక్కన గండవరం అనే ఒక ఊరు అక్కడ శివరాత్రి ఉత్సవాలు చేస్తుంటే ఆయన పాడడానికి వచ్చారని సైకిల్ వేసుకుని వెళ్ళి ఓ లక్ష మంది జనం ఉంటారు అక్కడ దూరంగా గోడ మీద ఎక్కి ఆయన్ని చూసే అవకాశం దొరికింది ఆ తర్వాత ఆయనను చూస్తానని ఆయనతో కలుస్తానని ఆయన సంగీత దర్శకత్వంలో పాడుతానని ఆయనతో కలిసి పాడతానని ఆయన ఆశీస్సులు పొందుతానని ఇలాగే ఎంతోమంది ఈ గాయని గాయకులందరినీ చూస్తానని కూడా అనుకోలేదు దయ ఆయన